నమస్కారం. ఏ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో పనిచేసే నాయి బ్రాహ్మణులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ ద్వారకా తిరుమల నాయి బ్రాహ్మణుల సంఘం హర్షం వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణ కులానికి గౌరవం ఇచ్చి నాయి బ్రాహ్మణ కులంలో లోటుపాట్లు తెలిసిన యనాదాయకు ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం జరిగిందని, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్ గా కూడా నియమితులయ్యారని తెలిపారు. दंडको अंदर दंडी दंडी संघ ना बीसी कॉर्पोरेशन एर्पट्टी कुलाकू गौरव इच्छी कुल में अन्नी विषयालू यानादय्य गारी कॉर्पोरेशन चेयरमैन मन जगनमोहन रेड्डी गारु इव्वडं जरिगिंदि. आयन पादयात्रलु इच्चिन माट प्रकारं ट्रस्ट बोर्ड नंबर ने इच्चारु. ई रोज चेयरमैन गा समस्यलनु तेलिसिन यानादय्य गारु नियमिंचडं वल्ल माकु चाला आनंदंगा उंदि. इदे मा जगनमोहन रेड्डी गारि परिपालन इलागे कोनसागुतू अन्नी कुलालनु इलागे मुंदुकु तीसुकेल्लालनि कोरुकुंटू आ यंकर बाबु गारि दय वल्ल आयन शुभ्रंगा उंडालनि मा नाय ब्राह्मण संघं तरपुन कोरुकुंटुन्नानु. जय जगन जय जगन जय जगन जय जगन जय जगन जय जगन गोदावरी जिला कामवरपुकोट मंडलम तलकिडिपूडी ग्रामंलो वैएसआर विग्रहं वद्द एलूरु पार्लमेंट सभ्युरु एंपी कोटगिरी श्रीधर जन्मदिन वेडुकलु कामवरपुकोट जेडपीटीसी अभ्यर्थि कडिमी रमेश आध्वर्यंलो घनंगा निर्वहिंचारु. ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा माजी एएमसी चेयरमैन श्री मेडवरपु अशोक बाबू चेतुल मीदुगा केक कटिंग चेसी अनंतरं मोक्कल नाटी कार्यक्रम निर्वहिंचडं जरिगिंदि. ई कार्यक्रमंलो वैएसआरसीपी नायकुलु कार्यकर्तलु अभिमानुलु पाल्गोन्नारु. सर ओके सर అందరూ తీసుకోండి.
अरे रावण इधर తీనసపురం మండలం బొర్రపల్లం గ్రామంలో మాజీ ఎంపీపీ కొత్త ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు 47వ పుట్టినరోజు సందర్భంగా కోదండ రామాలయంలో గోత్రరామాలతో పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎరవనేని అనిల్ కుమార్, తోట గంగారావు, కొనకల్ల సత్యనారాయణ, పొట్టేల సుబ్బారావు, పడాల సత్యనారాయణ, గుండె పాండురంగు, నిమ్మాల సుబ్బారావు, కొనకల్ల నా సర్వేశ్వరరావు పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా ములకల్ చెరువు మండల కేంద్రంలో కోవిడ్-19 అవగాహన కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ రమేష్ బాబు, ఎంఆర్ఓ గోవింద్ మరియు ఈఓ ఆర్డీఓ అబ్దుల్ షుకూర్ మాట్లాడుతూ ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ కరోనా బారిన పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్ ధరించి శానిటైజర్ వాడాలని మరియు ముందు జాగ్రత్తలు తీసుకుని కరోనా వైరస్ అరికట్టడానికి మండల ప్రజలు కోరుతూ నో ఎంట్రీ నో మాస్క్ అంటూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ నరేష్, ఎంపీడీఓ ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్స్ పాల్గొన్నారు. I love you.
పై పైకురావుపేట పిహెచ్సి నందు ఏర్పాటు చేసిన ర్యాలీకి విచ్చేసిన శాసనసభ్యులు గౌరవ శ్రీ గుళ్ళ బాబురావు ఒకసారి నన్ను చూడవా అని న్యూస్ చదివేంత వరకు అయిపోయింది నేను చాలాసేపు ఆఫ్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో పోలీసుల అమరవీరుల సంస్కరణ ర్యాలీ మరియు మాస్క్ రక్షణ కవచం అవగాహన ర్యాలీ చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే ఎలిజ మాట్లాడుతూ కరోనా నిబంధనలు ప్రభుత్వం సడలించిందని మాస్క్ లేకుండా తిరగొద్దు, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, మాస్క్ ధరించడం వల్ల కరోనాని తరిమి కొట్టవచ్చని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల ముఖ్యంగా కరోనా సమయంలో వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరం, చింతలపూడి ఎస్ఐ స్వామి, రాఘవాపురం ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ కిరణ్ చైతన్య, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు రాజేష్ నాయుడు, దిలీప్, గంధం చంటి, నిమ్మగడ్ల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. భౌతిక దూరం పాటించండి, భౌతిక దూరం పాటించండి, ఏదైనా కానీ ఫైన్ వేసి మరి బలవంతంగా ఫోర్స్ చేస్తే తప్ప చేయటం అలవాటు లేకపోతే కనీసం మన ప్రాణాల కోసమైనా మనం అలవాటు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మాస్క్ని శ్రీరామ రక్షగా పాటిస్తూ మాస్క్తో పాటుగా మరింత జాగ్రత్త తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. అదేంటంటే భౌతిక దూరం పాటించటం, భౌతిక దూరం పాటిస్తూ మరి మాస్క్ సరిగా పెట్టుకోకపోయినా కానీ మనకి కరోనా వ్యాధి సోకే అవకాశం చాలా తక్కువ ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. భౌతిక దూరం పాటించకుండా మాస్క్ ధరించినా కానీ ఉపయోగం లేదు. మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ మరి చేతులు శుభ్రంగా ఉంచుకొని మన చేతులే కదా మన ఇష్టం అని చెప్పేసి ప్రతిసారి మనం ముఖం మీదకి చేయి తీసుకెళ్లకుండా మన చేతిని మనం నియంత్రణ చేసుకోవటం అలవాటు చేసుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకో విషయం, వస్తువులు విరివిగా ఒకరి వస్తువులను కూడా వాడటం అలవాటు, ఒకరు వాడిన వస్తువు వేరొకరు చేతిలోకి తీసుకునే ముందు దాన్ని శానిటైజ్ చేసి దాన్ని వాడాలి, లేదా అది వాడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మన చేతిని మనం శానిటైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే మన చేతిని మనం ఉపయోగించుకునేటటువంటి హక్కు అధికారం మనకు ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వస్తువులు ఒకరు వచ్చును ఒకరు వాడిన వస్తువుని మరింతొకరు వాడటం వల్ల ఎంత రిస్క్ ఉంది, ఎంత ప్రమాదం ఉంది అది గమనించి ఒక వస్తువును ఒకరు వాడటం మానేయాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. తప్పైనా సరే ఒక మాట చెప్తా ఉన్నా, తప్పైనా సరే ఒక మాట చెప్తా ఉన్నా, అందరూ జాగ్రత్తగా ఉండి మనం అందరం కూడా ఏమాలంటే మన దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తికి కూడా కరోనా ఉందేమో అనే అనుమానంతో మనం ప్రవర్తించ
రక్షించాలని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఎవరి ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవాలని ప్రభుత్వం యొక్క ఆంక్షను ఎత్తివేసినంత మాత్రాన కరోనా పోయిందని ఎవరు అనుకోవద్దు. కరోనా ఖచ్చితంగా ఉంది, ఉంటుంది. మరి వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మన ప్రాణాలు మనం కాపాడుకోవడమే కాకుండా మన కుటుంబం యొక్క ప్రాణాలు కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. బికోలు మండలం కాపవరంలో ప్రభుత్వ పేదలందరికీ నివాస స్థలాలు పథకాల కోసం స్వీకరించిన భూముల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు, చెట్లు నరికివేత జరిగింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ బికోలు ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని అందించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో కాపవరం మాజీ ప్రెసిడెంట్, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ వేణమ్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు, బీసీ రాష్ట్ర సెల్ కార్యదర్శి రావణమ్మ, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, రామారావు గ్రామ శాఖ అధ్యక్షులు చిట్టుబాబు చౌదరి, మండల బీసీ సెల్ కార్యదర్శి రామచంద్రరావు, మాజీ ఎంపీపీలు సుబ్బారెడ్డి, త్రిమూర్తులు, ఆదినారాయణ రెడ్డి, మండల పార్టీ గ్రామ నాయకులు పాల్గొన్నారు. అలాంటిది వందలాది లారీలు రోజుకి వెళ్తూ ఉంటే మీరు చెప్పడం వరకైనా మీ చేతిలో యాక్షన్ ఏమైనా ఉందా? యాక్షన్ ఏం తీసుకుంటున్నారు? నేను అడిగి అంత చెప్పడం వరకైనా తర్వాత యాక్షన్ ఏమైనా తీసుకుంటారా? మైనింగ్ వాళ్ళు కూడా తెలియపరచం, వాళ్ళు కూడా మైనింగ్ వాళ్ళు మీకు 3వ తారీఖున లెటర్ రాశారు, మీరు ఇంకా రాలేదు, రాగానే తీసుకుంటారా? నేను ఇస్తాను ఇవాళ మీకు లెటర్. వితౌట్ పర్మిషన్ మైనింగ్ జరుగుతూ ఉంటే ఇట్ ఈస్ యువర్ ప్రైమ్ డ్యూటీ టు స్టాల్ దట్. కంప్లైంట్ కాదు అంటే కంప్లైంట్ వస్తేనే నేను నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చాను, ఇప్పుడు 6 కంప్లైంట్లు ఇచ్చాను మీకు అందరికి. నెంబర్ ఆఫ్ కంప్లైంట్ రాలేదంటారు మీరు? నేను 6 కంప్లైంట్లు ఇచ్చాను అక్కడ జరుగుతుందని. పెట్టానండి, నాకు లెటర్ రాలేదండి, నాకు వస్తే చూస్తానండి అనే సమాధానమే చెప్తామండి. లేకుండా చేయలేరా మీరు? మరి రైతులు తెలియ చేస్తున్నారండి, రెవెన్యూ వాళ్ళు రైతులు ఎక్కడైనా మట్టి తోలుకుంటుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో పనిచేసే నాయి బ్రాహ్మణులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ ద్వారకా తిరుమల నాయి బ్రాహ్మణుల సంఘం హర్షం వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణ కులానికి గౌరవం ఇచ్చి నాయి బ్రాహ్మణ కులంలో లోటుపాట్లు తెలిసిన యనాదయ్యకు ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం జరిగిందని, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్ గా కూడా నియమితులయ్యారని తెలిపారు. రెండే స్వామి దండం పెట్టుకోమంటారు సార్, దండం పెట్టుకోండి, అందరూ నుంచొని దండం పెట్టుకోండి. అన్నం పెట్టు, అన్నం పెట్టండి. సంఘం నుండి మాకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా కులానికంటూ ఒక గౌరవం ఇచ్చి మా కులంలో అన్ని విషయాలు తెలిసిన యానాదయ్య గారికి కార్పొరేషన్ చైర్మన్గా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆయన పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారం ట్రస్ట్ బోర్డు నెంబర్నే ఇచ్చారు. ఈరోజు చైర్మన్గా మా సమస్యలన్నీ తెలిసిన యానాదయ్య గారిని నియమించడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇలాగే కొనసాగుతూ అన్ని కులాలను ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆ వెంకన్నబాబు గారి దయ వల్ల ఆయన శుభ్రంగా ఉండాలని మన ఆయి బ్రాహ్మణ సంఘం తరఫున కోరుకుంటున్నాం.
జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై తలారి జై తలారి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై తలారి జై తలారి గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తలకిడిపూడి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఏలూరు పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కోటగిరి శ్రీధర్ జన్మదిన వేడుకలు కామవరపుకోట జెడ్పీటీసీ అభ్యర్థి కడిమి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీ మేడవరపు అశోక్ బాబు చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి అనంతరం మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు सर ओके सर తీనాసపురం మండలం బొర్రపల్లం గ్రామంలో మాజీ ఎంపీపీ కొత్త ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు 47వ పుట్టినరోజు సందర్భంగా కోదండ రామాలయంలో గోత్రరామలతో పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ఎరవనేని అనిల్ కుమార్ తోట గంగారావు కొనకల్ల సత్యనారాయణ పొట్టేల సుబ్బారావు పడాల సత్యనారాయణ గుండె పాండురంగు నిమ్మాల సుబ్బారావు కొనకల్ల నా సర్వేశ్వరరావు పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు వాయు ప్రణాదు వాయు ప్రణాదు ఇంద్ర ప్రణాదు ఇంద్ర ప్రణాదు విష్ణు ప్రణాదు అగ్ని ప్రణాదరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః ఓం ముచ్చిష్ణు భూత నిశాచాః ఏతే భూమి భారకా ఏతే కాను రౌదేన బ్రహ్మ కర్మ సమారంభే ఓం భో భో